Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాక్షన్ లోకి దిగిన జగన్ టీడీపీ గుండెల్లో రాయిళ్లు. జగన్ సర్కార్ కేవలం మాటలే తప్ప చేతలు లేవని ఏకంగా తెలుగు తమ్ముళ్లే తీసిపారేసే పరిస్థితి. ఏది ఒక ఆరోపణ నిరూపించండి. కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప మీ దగ్గర ఏ ఆధారాలు లేవు. మేము నిప్పులం, పట్టుకోవాలని చూస్తే కాలిపోతారు. ఇవన్నీ అధినేత చంద్రబాబుతో సహా తమ్ముళ్ళు విసిరిన వాగ్బాణాలు, చేసిన పెనుసవాళ్లు. మరి దానికి సరైన జవాబు అన్నట్లుగా ఇప్పుడిప్పుడే వైసీపీ సీరియస్ యాక్షన్కి దిగుతోంది. ఇన్నాళ్ళు చూసింది జస్ట్ ట్రయల్ మాత్రమే, ఇప్పుడే అసలు సినిమా మొదలైందంటోంది. దానికి పెద్ద ఉదాహరణగా ఎటువంటి హడావిడి లేకుండా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ భాగవతాన్ని ఒక్కసారిగా బయటపడేసి షాక్ తినిపించింది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా గత సర్కార్ అవినీతిపై సిట్ని ఏర్పాటు చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. తాజాగా వైసీపీ సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన సిట్ అమరావతి రాజధాని కుంభకోణం పైన ప్రధానంగా దృష్టి పెడుతోంది. ఆ తర్వాత ఏపీలో గత 5 ఏళ్లలో జరిగిన అతిపెద్ద ప్రాజెక్టుల స్కామ్ల మీద కూడా దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఇన్సైడింగ్ ట్రేడింగ్ మీద సిట్ పూర్తి పరిశీలన చేస్తుంది. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చిన నివేదికను దగ్గర ఉంచుకుని మరీ సిట్ విచారణకు రెడీ అవుతోంది. ఇక సిట్కి విశేష అధికారాలు జగన్ సర్కార్ కట్టబెట్టడం విశేషం. ఏ దశలోనైనా అనుమానం వస్తే ఎంతటి పెద్దవారినైనా నోటీసులు ఇచ్చి పిలిచి విచారించవచ్చు. మొత్తానికి చూస్తూ ఉంటే జగన్ సర్కార్ సరైన ట్రాక్లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఊరకే నూరు పారేసుకొని మీరు అవినీతి పరులు అంటూ ఊసుపోని కబుర్లు చెప్పడం వల్ల రాజకీయ దుమారం తప్ప వనగూడేది ఏదీ లేదని కూడా జగన్ భావించడం మంచి పరిణామమే. అదేవిధంగా దీనివల్ల జనాలకు కేవలం కక్షతో అంటున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఓడిపోయిన టీడీపీకి అప్పనంగా సానుభూతి సంపాదించి పెట్టడమే తప్ప సర్కార్ కార్యదీక్షకు దక్షతకు కూడా ఈ మాటలు ఎందుకో పనికిరావని సొంత ప్రభుత్వంలోనే ఉంది. దాంతో ఇక యాక్షన్లోకి దిగాలని చాలా సైలెంట్గా జగన్ సర్కార్ సిట్ ఏర్పాటు డెసిషన్ తీసుకుంది అంటున్నారు. దాదాపు 10 మంది సభ్యులు సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ గత టీడీపీ 5 ఏళ్ల అవినీతి భాగోతాల పని పట్టడానికేనని అనిపిస్తోంది. దాంతో పసుపు పార్టీ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. ఎవరేని చెప్పినా ఎన్ని బొంకినా కూడా గత పాలనలో ఇష్టారాజ్యంగా అవినీతి జరిగిందన్నది జనాల్లో ఉన్న స్థూలమైన అభిప్రాయం. దాన్ని వెలికితీస్తే జనం కూడా హర్షిస్తారు. అలా కాకుండా ఒకరిపైన ఒకరు బురద జల్లుకుంటే మాత్రం పలుచనవుతారు. దీన్ని గ్రహించే పకడ్బందీగా జగన్ సర్కార్ సిట్ని ఏర్పాటు చేసిందని అంటున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికే సిఐడి దూకుడుగా ఉంది. ఈడీ రంగంలోకి దిగుతోందని అంటున్నారు. ఇప్పుడు సిట్ కూడా పని మొదలు పెడితే పద్మవ్యూహంలో పసుపు పార్టీ చెక్కున్నట్లే.